వెల్కమ్ టు స్పెషల్ టైం. నక్క తోక తొక్కిన రాహుల్ సిప్లిగన్ రజనీకాంత్ సినిమాలో ఆఫర్ కొట్టేశాడు. మరి తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా నిలిచిన శివ బాలాజీ ఆ తర్వాత పెద్దగా చేసేదేమీ లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు కొద్దో గొప్ప సినిమాలన్నా ఉండేవి. బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ గా నిలిచిన తర్వాత ఉన్న అవకాశాలు కూడా రావడం లేదు. ఆ తర్వాత సీజన్ 2 విన్నర్గా నిలిచిన కౌశల్ మాత్రం ఏకంగా ఆయన పేరిట కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద హడావిడే నడిచింది. విన్నర్గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 3 రిబ్బన్ కటింగ్లు, 6 ఓపెనింగ్లు అంటూ సాగింది. ఆ తర్వాత బాలయ్య రామ్ చరణ్ సినిమాల్లో యాక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తీరా కట్ చేస్తే ఇప్పుడు కౌశల్ అంటే ఎవరో ప్రేక్షకులు కూడా మర్చిపోయారు. కానీ నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ 3 విన్నర్గా నిలిచిన రాహుల్ సిప్లిగన్ మాత్రం ఇంతింత అన్నట్టు తన క్రేజ్ని పెంచుకుంటూ పోతున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత కృష్ణవంశీ సినిమా రంగమార్తాండలో హీరోగా నటించే ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రంలో ఏకంగా రాజశేఖర్ కూతురు శివాత్మికతో జోడీ కడుతున్నాడు. కట్ చేస్తే రాహుల్ సిప్లిగన్కు మరో అరుదైన అవకాశం తలుపు తట్టింది. ఈయన సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్ట్ చేస్తున్న సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో చేయనున్నట్లు సమాచారం. అదేంటో ఓ లుక్కేయండి. శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మీనా ఖుష్బూ హీరోయిన్స్గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగన్స్ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా రాహుల్ రజనీకాంత్తో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఈ చిత్రంలో రాహుల్ ఎలాంటి పాత్ర చేయబోతున్నాడో చూడాలి. మొత్తంగా బిగ్ బాస్ విజేతగా రాహుల్ సిప్లిగన్ మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.